చేగుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు చింతల భూపాల్, దుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ చిలకమర్రి గోవింద్, ఎక్స్ ఎంపీపీ కర్ణా పాండులు మాట్లాడుతూ ముఖర్జీ స్వాతంత్ర్యం అనంతరం భారతీయ జనసంఘ పార్టీని ఏర్పరిచి ముగ్గురు ఎంపీలను పార్లమెంటుకు అందించారన్నారు. ఒక దేశం ఒక జెండా ఒక ప్రధాని మాత్రమే ఉండాలని, ఆ రోజు నెహ్రూ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా వ్యతిరేకించి బలిదానం చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, నర్సింహులు, సీనియర్ నాయకులు సాయిబాబా, చంద్రమౌళి, సత్యనారాయణ, హరిశంకర్, సాయి ప్రసాద్, భూపాల్ రెడ్డి, హరిచంద్ర నాయకులు పాల్గొన్నారు. చేగుంట మండల పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి మరి వర్ధంతి వేడుకలో నిర్వహించుకున్నాం. వీరు మరి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే మరి నిరంకుశ వ్యవహారాలు ఇచ్చిందో ఆ రోజు పాకిస్తాన్ అనుకూలంగా మరి జమ్మూ కాశ్మీర్ను వాడు కలిపే ప్రయత్నంలో మరి పాకిస్తాన్ జెండాను కూడా జమ్మూ కాశ్మీర్లో ఎగరేయాలి, భారతదేశంలో రెండు జెండాలు, రెండు ప్రధానమంత్రులు ఉండాలి అనే కాంగ్రెస్ విధానం ఏదైతే ఉండేనో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి మరి జమ్మూ కాశ్మీర్ని కూడా భారతదేశంలో కలపాలని ఆ రోజు ఆయన కృతనిశ్చయంతో ముందుకు సాగాడు. ఈరోజు గాంధీ చౌరస్తాలో డాక్టర్ శ్యామా ప్రకాష్ ముఖర్జీ గారిది బలిదాన దినోత్సవం సందర్భంగా వారికి చేగుండల మండల పార్టీ తరఫున శతకోటి వందనాలు తెలియజేస్తూ నివాళులర్పించడం జరిగింది. వారు ఏదైతే కోరుకున్నారో ఒకటే జెండా, ఒకటే ప్రధాని అని ఏదైతే ఆకాంక్ష పెట్టుకున్నాడో ఆ కలను నెరవేర్చిన నరేంద్ర మోడీ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేడు చేగుంట మండలంలో భారతీయ జనతా పార్టీ తరఫున స్వర్గీయులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, సంఘ్ వ్యవస్థాపకుడు, అఖండ భారతావాన్ని ఏకం చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీ గారు మరి ఈ దేశం కోసం తన ప్రాణాలను అర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో ఒకటే జెండా, ఒకటే మతం అనే నిదానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఆయనకు ఈరోజు చేగుంట మండలంలో నివాళులు అర్పించడం జరిగింది.